ఎంతకాలం అంటారా నాకు ఈ శిక్ష? ఉదయాన్నే నిద్రలేపి తీసుకొస్తున్నావు దీని వెనకమాలు తిరగటానికి. తప్పురా, మీ చెల్లి మీ చెల్లిన అనకూడదు. ఏంటే వాడు నీ చుట్టూ బొంగరంలా తిరుగుతున్నాడు? నా వెనక తిరిగితే వాడికి పోయే కాలం వచ్చినట్టే. అరే బావా, ఎన్ని రోజులు నా పిల్ల చుట్టూ హచ్చుకొక్కలా తిరుగుతుంటావు బావా? ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు. అది అసలే పెద్ద జిట్ట, సామాన్యంగా పడదు, తర్వాత నీ ఇష్టం. వాలంటైన్స్ డే వస్తుందిగా. ఐ లవ్ యూ హారిక. ఏమైందిరా నా చెయ్యి అతుక్కుపోయింది? నువ్వింత వైలెంట్ గా రియాక్ట్ అవుతావని తెలిసే ఫేస్ క్రీమ్ కి బదులు ఫెవికాల్ రాసుకొచ్చాను. ఈ దిక్కుమాలిన ఐడియా నీకెక్కడి నుంచి వచ్చిందిరా? మరి రాదా, ప్రేమగా నా మనసులో మాట నీకు చెప్తే ఇష్టం ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి, అంతేగాని ఇలా చేసుకుంటారా? అదే పని తిరిగి నేను చేస్తే? యూటీజింగ్ నిర్భయ చట్టం అని చెప్పి కోర్టులు పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్ను తిప్పుతావు. ఇప్పుడు అనుకో, నువ్వు నన్ను ఏమి చేయలేవు, ఎందుకంటే న్యాయం నా వైపు ఉంది, సాక్షి నన్ను అద్దుకొనుంది. అసలు మీ ఆడవాళ్ళ వల్లనే రేపులు యాసిడ్ దాడులు జరిగేది. ఏదో ఒక అబ్బాయి మిమ్మల్ని ఇష్టపడి మీకు ఐ లవ్ యూ చెప్తే వెంటనే హరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పి రభస రభస చేసి వాడిని నలుగురిలో అవమానిస్తారు. దాంతో దీని అమ్మా జీవితం అని వాడు రెచ్చిపోతాడు. అదే మీరు కూలుగా ఎస్ఆర్ నో చెప్తే ఇంత సీన్ ఉండేది కాదుగా. సారీరా, నీ పట్ల నేను చాలా దురుసుగా ప్రవర్తించాను. నేను చేసిన తప్పుకి నువ్వే శిక్ష వేసినా భరిస్తాను. ఈ చేయి ఊడిపోయేదాకా నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రావాలి, అదే నేను నీకు వేసే శిక్ష. నువ్వు చాలా తెలివైన వాడివిరా. ఇంతకీ నీ పేరేంటి? కులదీప్.